ఏపీలోనే మొదటిసారిగా పూర్తి సురక్షిత నొప్పిలిని ఎండోస్కోపీ హరిణి హాస్పిటల్లో మాత్రమే. నమస్తే మేడం. నమస్తే అమ్మా. సింహరాశి వరకు అసలు ఏ విధంగా ఉండబోతుంది? అన్ని విషయాలకి సంబంధించి నెగిటివ్ పాజిటివ్ మనం చూసుకున్నట్టయితే, ఇఫ్ ఇన్ కేస్ నెగిటివ్ ఎనర్జీస్ కనుక ఉండే అవకాశం ఉంటే ఏ పరిహారాలు పాటిస్తే మంచిదంటారు? అసలు ఆల్రెడీ వీళ్ళకి కొంత నెగిటివ్ ఎనర్జీలోనే ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? అష్టమంలో రాహు ఎప్పుడైనా సరే, అష్టమంలో శని కానీ రాహు కానీ కేతు కానీ కుజుడు కానీ ఈ నాలుగు గ్రహాలు, ఈ నాలుగు గ్రహాలలో ఏ గ్రహం సంచారం చేసినా కూడా ఎక్కడో అక్కడ ఒక నెగిటివ్ ఎనర్జీ కనపడుతుంది. మామూలుగా కనుక ఇప్పుడు మనం చూసుకుంటే ఈ రాశికి చెందిన వారు చాలామందికి కాళ్ళకి సంబంధించినవి, మనకి హీల్స్ అంటాం కదా, ఆ హీల్స్కి సంబంధించి ఇబ్బంది ఎక్కువ పడుతూ ఉంటారు. డెఫినెట్గా ఉంటుందన్నమాట. అలాగే ఏదో ఒక నెగటివ్ ఫోర్స్ వీళ్ళని వెంటాడుతూ ఉంటుంది. వాళ్ళు చూడటం కానీ, కనిపించడం కానీ, చెప్పడం కానీ, ఫీల్ అవ్వడం కానీ ఇవన్నీ కూడా వీళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. కాబట్టి ఏంటి అంటే, ఒకటి నిద్ర పట్టకపోవటం, కొంచెం భయం ఉండటం, ఆందోళన ఉండటం, ఇలాంటివి ఏవైనా నెగిటివ్ ఫోర్సెస్ వాళ్ళకి కనిపిస్తూ ఉండటం, ఫీల్ అవుతూ ఉండటం, వీటన్నిటితో పాటు మానసికంగా ప్రశాంతత లేకపోవటం, అదొక్కటి చాలు మిగతా అన్నిటినీ మైనస్ ఇది చేయడానికి. దీంతో పాటు ఆర్థిక పరమైన ఇబ్బందులు అనేవి కొంచెం వీటి ఎదుర్కొంటున్నారు, డెఫినెట్గా ఉంటాయి. అంటే చూడండి, నేను ఒక మాట చెప్తాను, ఆల్మోస్ట్ అన్ని రాశుల వారికి ఇప్పుడు మనకి కమెంట్స్లో కూడా చూస్తుంటాం, అందరూ చెప్తారు అదేంటి అన్ని రాశుల వారికి ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయా అని. ఇప్పుడు అన్ని రాశుల వారికి అనంటే, ఇప్పుడు అన్ని రాశులకి కొన్ని కొన్ని భావాలు ఏవైతే ఉంటాయో అవి ఆర్థిక పరంగా మనకి ఇంప్రూవ్మెంట్ ఇచ్చే భావాలు, కొన్ని కొన్ని భావాలు ఏవైతే ఉంటాయో అవి ఖర్చులనిచ్చే భావాలు. ఇప్పుడు వీరికే కనుక మనం చూసుకున్నాము అనంటే, ఆర్థిక పరమైన ఇబ్బంది అనేది కనపడాలి ఆర్ కనపడుతుంది అని అంటే అక్టోబర్ నుంచి డెఫినెట్గా కనపడుతుంది. ఓకే, అంటే శ్రమ పడుతున్నారు, ఎఫర్ట్ పెడుతున్నారు, అలాగే దానికి సంబంధించి రిజల్ట్ ఏదైతే కావాలో అది అంతగా రావట్లేదు. కాబట్టి ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయా అనంటే, ఖర్చులు ఎక్కువగా ఉండటం వలన ఆర్థిక పరమైన ఇబ్బందులు అనేవి వీళ్ళకి కనపడుతున్నాయి. అయితే వ్యక్తిగత జాతకంలో గనక నడుస్తున్న దశలు అనుకూలంగా ఉండి ఇదే ప్లానిటరీ పొజిషన్ వాళ్ళకి అనుకూలంగా ఉంటే వాళ్ళు అత్యద్భుతంగా సంపాదిస్తారు. ఖర్చులు పక్కన పెట్టండి, సంపాదన బాగుంటుంది. కాబట్టి జాతకం అనేది అక్కడ ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. బట్ ఇక్కడ గనక మనం చూస్తే వ్యాపారం చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో, ఏ మార్పులు అయితే వీళ్ళు చేసుకుంటున్నారో ఆ మార్పులు వాళ్ళకి అంత పాజిటివ్ రిజల్ట్స్ని అయితే ఇవ్వవు. ఓకే, అందుకని వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకి చూసాము అని అంటే వాళ్ళు ఉద్యోగాలే చేస్తున్నారు కనుక మేబీ వాళ్ళకి రావాల్సిన ఇంక్రిమెంట్స్ రావని మనం చెప్పొచ్చు. మేబీ గ్రోత్, ఫినాన్షియల్ గ్రోత్ లేదు అని చెప్పొచ్చు. ఖర్చులు ఉన్నాయి బట్ ఫినాన్షియల్ గ్రోత్ లేదు. కాబట్టి ఇది మెయిన్ పాయింట్. రెండో పాయింట్ ఏంటి అనంటే, డెఫినెట్గా ఇక్కడ రాహుకేతుల యాక్సెస్లోనే గురువు గారు వస్తున్నారు, అయితే భాగ్యస్థానాల్లోనే వస్తున్నారు. ఇది ప్రధానంగా ఏమిటి అనంటే మన ఆచార వ్యవహారాలకి సంబంధించింది. అంటే నా ఆచార వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో, మన పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఆ పద్ధతులకి విరుద్ధంగా నేను బిహేవ్ చేస్తాను అని చెప్పడం. కాబట్టి పద్ధతులకి విరుద్ధంగా నేను వెళ్తాను అన్నప్పుడు బేసిక్గా మనం మొత్తం కల్చర్ని మార్చుకుంటున్నాము అని అర్థం. కాబట్టి కల్చర్ని మార్చడంలో అర్థం లేదు. భగవంతుడే లేడు అంటూ అందరికంటే ముందరే వెళ్ళి కొంతమంది భగవంతుడు ఆయన ఏం చేస్తాడు అంటారు, కానీ వీళ్ళే ఫస్ట్ ఉపవాస దీక్షలు, ఉపవాసం చేయటము, ఆలయానికి వెళ్ళటం, స్వామివారి దర్శనం చేసుకోవటం చేస్తుంటారు. కొంతమంది అలా ఉంటారన్నమాట. ఇలాంటివి ఒక మాట చెప్పటం, ఇంకొక మాట చేయటం. అయితే దేనికి సంబంధించి? ధర్మానికి సంబంధించి, మన రిలీజన్ గురించి, మన మతం గురించి చెప్పటం, మన మతం గురించి చేయటం, మనకి విరుద్ధంగా వెళ్ళటం. అంటే ఏదైతే మనం ఆచరించాలో ఆ ఆచరణకి విరుద్ధంగా వెళ్ళటం. ఇప్పుడు తెల్లవారుజామునే నిద్ర లేవండి అని ఫర్ ఎగ్జాంపుల్ అన్నాం అనుకోండి, తెల్లవారుజామునే నేను ఎందుకు నిద్ర లేవాలి, నేను లేవను. ఓకే, లేవకపోతే ఏమైనా అయిపోతుందా? ఇప్పుడు చాలామంది చాలా రకాలుగా ఉన్నాయి కదమ్మా, చాలా చాలా విషయాల మీద మనకి ప్రోస్ అండ్ కాన్స్ చూస్తూ ఉంటాం, డిస్కషన్స్ నడుస్తూ ఉంటాయి. ఏదన్నా అయిపోతుందా అని కాదు, అది నీకే మంచిది. తెల్లవారుజామునే నువ్వు నిద్ర లేస్తే చక్కగా నీకు స్నానం చేస్తావు గనక నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది కనుక, పిల్లలకైతే కాన్సన్ట్రేషన్ ఉంటుంది, పెద్దవాళ్ళకైతే మనసు ప్రశాంతంగా ఉంటుంది, అలాగే వాళ్ళు ఏదన్నా దేవతార్చన చేసుకున్నారంటే వాళ్ళకి రోజు బాగా నడుస్తుంది, అలాగే ఎవరికైనా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే డెఫినెట్గా సార్ట్ అవుట్ అవుతాయి. మీరు గమనించండి, ఎవరైతే నిద్ర లేట్గా లేస్తారో వాళ్ళకి 100% డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా నన్ను ఒకళ్ళు ఒక ప్రశ్న అడిగారు, జీవితాన్ని, మనిషిని జాతక గ్రహాలని మీరు లింక్ చేసి ఎలా చెప్తారు అని. జాతక చక్రం వేసినప్పుడు ఆ మనిషి ఏ విధంగా ఉంటారో చెప్పేయచ్చు. వాళ్ళ ప్రవర్తన ఏంటి, వాళ్ళ మాట తీరేమిటి, వాళ్ళ ఏ రకంగా బిహేవ్ చేస్తారు, వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇక్కడ ఈ రాశి వారికి మనం చెప్పుకున్నాము అంటే, మనం చెప్పేది ఒకటి, చేసేది ఒకటి.
వితండవాదం అంటాం కదా, వితండవాదానికి దిగుతూ ఉంటారు. అంటే ప్రతిదాని మీద కూడా క్వశ్చన్ మార్క్ పెడుతూ ఉంటారు. ఆ నేచర్ అనేది అక్టోబర్ వరకు కనపడుతుంది. ఆ తర్వాత మాత్రం డిఫరెన్స్ అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది. డిఫరెన్స్ ఏంటి? ఆర్థికంగా అనుకూలత, వీళ్ల పరంగా వీళ్లలో చాలా మార్పు రావటము, దైవ చింతన కలిగి ఉండటము, మంచి పనులు చేయాలనుకోవటము, అలాగే మంచి దాన ధర్మాలు. అంటే చూడండి ఎంత ట్రాన్సిషన్ వచ్చేసిందో. వితండ వాదన చేస్తూ ఇదేమిటి అదేమిటి అని ప్రశ్నిస్తున్న వాళ్ళు ఒక డ్రాస్టిక్ చేంజ్ అనేది కలగటం వలన వాళ్ళ ప్రవర్తనలో, వాళ్ళ బిహేవియర్లో, వాళ్ళ యాటిట్యూడ్లో మార్పు కనపడుతుంది. సో దీన్ని చాలా మంచి విషయంగా తీసుకోవాలి. సంతానానికి విశేషంగా కలిసి వస్తుంది అక్టోబర్ తర్వాత. వీళ్ళు కనుక పిల్లలకి పెళ్లిళ్ళు చేయాలన్నా, పిల్లలు హైయర్ స్టడీస్కి చదవాలనుకున్నా, బయట విదేశాలకు వెళ్ళాలనుకున్నా, లేకపోతే ఇల్లు మారాలనుకుంటున్నా, పిల్లలు చదువుల ప్రకారం వేరే దేశాలకు వెళ్ళాలనుకున్నా, అలాగే వాళ్ళ ఉద్యోగ పరంగా మార్పులు కావాలనుకున్నా, అక్టోబర్ నుంచి సింహరాశి వరకు చాలా బాగుంటుంది. ఓకే, కాబట్టి అక్టోబర్ వరకు ఇలాంటి వాదన జోలికి వెళ్లకుండా కొంచెం వాదించకుండా ఉంటే చాలు. మిగతా అవి మనలో మనం చేసుకున్న వాదన అనే దానికి జోలికి వెళ్లకుండా, గొడవలు పడకుండా గనక మేనేజ్ చేసుకుంటే డెఫినెట్గా వీళ్ళు సార్ట్అవుట్ చేసేసుకోగలరు. వితండవాదం అనేది చాలా పెద్ద సమస్యగా మారుతూ ఉంటుంది. ఈ సింహరాశి వాళ్ళకి అదే మేజర్ ప్రాబ్లంగా కనిపిస్తుంది. కాబట్టి ఏదైనా మనం స్తోత్రం పఠించడం కానివ్వండి, దైవ దర్శనం కానివ్వండి, దానాలు కానివ్వండి, ధ్యానం కానివ్వండి, మనం చెప్పొచ్చు అంటామా పరిహారం కింద వీళ్ళకి? ఇక్కడమ్మా వితండవాదం ఎందుకు చేస్తాను తెలుసా? బుద్ధి సరిగ్గా పనిచేయకపోతే చేస్తాం. అంటే ఈ మాట అనకూడదు కానీ, అంటే బుద్ధి లేని వాళ్ళమా అంటారు, నా ఉద్దేశం అది కాదు. అక్కడ ఇక్కడ ఏమిటి అని అంటే, ఎక్కడ వాదించాలో అక్కడ వాదించాలి, ఎక్కడ నెగ్గాలో అక్కడ నెగ్గాలి. అనవసరపు విషయాల మీద వాదించటం వల్ల లాభం ఏమిటి? నో కంఠశోష తప్ప ఏమీ ఉండదు. కాబట్టి ఏమిటి అని అంటే, బుద్ధి కుశలత కలిగి ఉండాలి అని అంటే ఆ పైవాణ్ణి ఆ పట్టుకోవాలన్నమాట. అక్కడ బుద్ధిని కలిగించేవారు ఎవరు అనేది చూడాలి. ఇక్కడ నేను ఒక మాట చెప్తాను, మనము అనేక రకాలుగా పరిహారాలు చేస్తాం కదా, ఇక్కడ నేను చెప్పేది ఏం తెలుసా? పంచముఖ ఆంజనేయ స్వామి వారిని పట్టుకోవాలి. పంచముఖ ఆంజనేయ స్వామి వారి తత్వం కనుక చూస్తే ఆ పంచముఖాలకి ఒక్కొక్కటి ఉంది. అందులో మళ్ళీ బుద్ధిని కలిగించేవాడుగా కూడా ఆంజనేయ స్వామిని అంటారు. కాబట్టి ఇక్కడ మనం ఏంటి అని అంటే, పంచముఖ ఆంజనేయ స్వామివారిని దర్శనం చేసుకోవటం, స్వామివారికి అభిషేకం చేయించటం. పంచముఖ ఆంజనేయ స్వామివారు మా ఇంటి దగ్గర లేరు అని అంటే గనక హ్యాపీగా మీరు మీ ఇంట్లోనే కూర్చొని ఆంజనేయ స్వామివారి, పంచముఖ ఆంజనేయ స్వామివారి స్తోత్ర పఠనం చేయటం, అది చేస్తూ ఆలయంలోకి, ఆంజనేయ స్వామివారి ఆలయానికి వెళ్ళి లడ్లు ఉంటాయి కదా, లడ్డు నైవేద్యం పెట్టడం. ఓకే, అద్భుతమైన ఫలితం ఇస్తుంది. అలాగే కొబ్బరికాయ నైవేద్యం పెట్టడం, పూర్ణఫలము కొబ్బరికాయని నైవేద్యం పెట్టడం. ఎక్కడికన్నా వెళ్ళామనుకోండి, కోతులున్న చోటికి వెళ్తే వాటికి ఆహారం పెట్టడం, ఆహారంలో కూడా వాటికి బనానాస్ పెట్టాలి, ఏదేదో పెట్టడం కాదు, కోతులకి ఆహారం పెట్టాలి, అందులో కూడా అరటి పళ్ళు పెట్టాలి. ఇవి పెట్టి చూడండి, మీకు సింహరాశి వారికి అక్టోబర్ తర్వాత నుంచి డెఫినెట్గా బాగుంటుంది. అసలు మనం డౌట్ అక్కర్లేదన్నమాట. అంటే ఎప్పుడైతే మనకి పరిస్థితులకి అనుగుణంగా మనం ఏమి చెయ్యక్కర్లేదు, అవే తీసుకెళ్ళిపోతాయి. ఈ ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకే వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఇందాక ఒకటి అనుకున్నాం కదా, కొంచెం అన్నీ కనపడతాయి వినపడతాయని, అది మాత్రం కొంచెం ఉంటూ ఉంటుంది. ఆంజనేయ స్వామివారి దర్శనం చేసుకోవటము, స్వామివారి ఆరాధన చేశామంటే అది కూడా క్లియర్ అయిపోతుంది. సింహరాశి వారిని మనం చూసుకున్నట్టయితే మఖా నక్షత్రం, ఈ నక్షత్రం వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటారు ఈ నూతన సంవత్సరం నుంచి? ప్రత్యేకించి ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు వహిస్తే కలిసి వచ్చే అంశాలు ఉంటాయంటారు? అసలు మఖా నక్షత్రం వాళ్ళకి ఆర్థిక పరమైన ఇబ్బందులు, భార్యాభర్తల మధ్యన ఇబ్బందులు, కమ్యూనికేషన్ పరంగా ఇబ్బందులు, ముఖ్యంగా బిజినెస్ చేస్తూ ఉంటారు చూసారా, వాళ్ళకి ఆర్థిక పరంగా ఇబ్బందులు బిజినెస్ చేసే వాళ్ళకి. ఓకే, స్త్రీలకి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఈ మఖా నక్షత్రంలో ఈ రాశి వారికి ఇందులో తప్పనిసరిగా ఉంటాయి. అయితే ఇందులో నుంచి మార్పు రాదా అని అడుగుతాం కదా, మార్పు అక్టోబర్ తర్వాత కనపడుతుంది. మార్పు ఏమిటి అని అంటే, ఆర్థిక పరమైన ఇబ్బందులు అనేవి కొంత కంటిన్యూ అవుతున్నాయి, బట్ స్త్రీలకి రిలీఫ్ వస్తుంది. అలాగే వ్యాపార పరంగా మార్పులు చేర్పులు కనపడుతున్నాయి, అది అంత పాజిటివ్గా మనకి కనిపించట్లేదు. కాబట్టి ఏంటంటే మార్పు ఉంది, బట్ అక్టోబర్ వరకు వీళ్ళు వెయిట్ చేయాలి. ఇంకా సంతాన పరంగా కానీ మిగతా విషయాలు కానీ మనం చూసుకున్నాము అని అంటే, సంతానానికి సంబంధించి కూడా కొంచెం ఇబ్బంది పడటం అనేది కనపడుతోంది. బట్ ఇది మీకు ఎప్పటి నుంచి ఉంటుంది అని అంటే,
అక్టోబర్ నవంబర్ నుంచి ఉంటుంది. సో అక్టోబర్ నవంబర్ నుంచి జనవరి వరకు ఉంటుంది సంతానానికి సంబంధించి ఇబ్బందులు. వాళ్ళ చదువులో కానీ, వాళ్ళ ఒక ప్రొఫెషనల్గా వాళ్ళు పరీక్షలు ఏవైనా రాస్తుంటే వాటికి సంబంధించి కానీ, కమ్యూనికేషన్ ముఖ్యంగా మాట్లాడేటప్పుడు కట్టే కొట్టే తెచ్చేటట్టుగా మాట్లాడతారు. అంటే మేము డైరెక్ట్ స్పీచ్లో ఉంటామంటారు చూసారా, ఆ డైరెక్ట్ స్పీచ్ వీళ్ళని ఎప్పుడు ఇబ్బందికి గురి చేస్తుంది. కుటుంబంతో లేదా కుటుంబ సభ్యులతోటి వాదోపవాదాలకు దిగేందుకు అవకాశాలు ఉంటాయి. కాబట్టి మఖా నక్షత్రం వాళ్ళు ఈ రాశికి చెందిన వాళ్ళు తప్పనిసరిగా అన్ని విషయాలలోనూ, వాళ్ళ ప్రపంచం ఎంత ఉందో ఆ ప్రపంచంలో అన్ని విషయాలలోనూ కూడా వాళ్ళు జాగ్రత్త అయితే వహించాలి. ఓకే, పరిహారం ఏం పాటిస్తే మంచిది అంటారు? మాట ఎప్పుడైనా ప్రాబ్లం అనుకోండి, దానికి పరిహారం ఏంటి తెలుసా? మౌనంగా ఉండటం, మెడిటేషన్ చేయటం, యోగా లాంటిది చేయటం. ఎప్పుడైనా సరేనమ్మా, యాక్సెస్లోకి వస్తున్నాము అంటేనే అది మనకి పర్టికులర్ విషయంలో ప్రాబ్లం అంటుంది. ఇప్పుడు వీళ్ళకి సాధారణంగా కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి, అలాగే మొహం, చిన్నపిల్లలు అనుకోండి టీన్స్లో ఉంటారు లేదా కొంచెం ఆడవారికి సాధారణంగా బ్యూటిఫుల్గా ఉండాలనుకుంటాం, వాళ్ళందరికీ కొంచెం మొటిమలు రావటం లేదా కురుపులు రావటం, ఆ కురుపులకి సంబంధించి ఆపరేషన్స్ చేయించటం, ఇలాంటివి ఉంటూ ఉంటాయి అన్నమాట. అందుకని ఏంటంటే కొంచెం ఇలాంటి విషయాలు ఉంటాయి కనుక ఉలవలు దానం ఇవ్వటం. అలాగే కేతు సంబంధంగా మనము సాధారణంగా అనేక రకాల పూజలు చేస్తూ ఉంటాం, కానీ మనం హ్యాపీగా చేసుకునేది ఏంటి తెలుసా? వినాయకుడిని ఆరాధించటం. సింపుల్గా అందరం హ్యాపీగా చేసుకోవచ్చు. నెలకు ఒకసారి ఎలానో మనకి సంకటహర చవితి వస్తుంది కనుక సంకటహర చవితి రోజు ఉపవాసం ఉండటం, స్వామివారికి ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టడం, అలాగే స్వామివారికి ఇష్టమైన గరికని పెట్టడం, ఆర్థికంగా అనుకూలత కోసం చెరుకు గడని పెట్టడం, చెరుకు లేకపోతే చెరుకు రసంతో అభిషేకం చేయటం, ఇలాంటివి ఏవి చేసినా కూడా మఖా నక్షత్రం వాళ్ళకి చక్కటి ఫలితాలు వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.